దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో దేవుని ప్రజలైన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత గడిచిన జనవరి నెలంతా ప్రభు తోడైండి. తిరిగి రెండవ నెలగా ఫిబ్రవరి మొదటి తేదీ ప్రభు ఇచ్చినందుకై మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన చేసే ప్రతి కార్యాన్ని బట్టి మన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజున మనం ఏమై ఉన్నామో అది దేవుని మహాకృపయే ఉన్నాం. మన ఎడల ఆయన కృప హెచ్చుగా ఉన్నందువలన మనం సజీవుల గుంపులో ఉన్నాం. ఇప్పటికీ మన భారతదేశంలో ఈ కరోనా వైరస్తో ఇంకా అలజడి, కలవరం, భయము, ఆందోళన కలిగి ఉన్న దేవుడైతే ఇంతవరకు ఆయన మీద ఆనుకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన రెక్కల నీడ కాచి కాపాడి దేవుడిచ్చే ప్రతి యొక్క భద్రతను బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం మీకా గ్రంథము నుండి 2వ అధ్యాయము 13వ వచనం ఇలా రాయబడింది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఈ వచన భాగాన్ని మనందరి వినికిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించిన గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి రాజు వారికి ముందుగా నడుచును. ఎవరి రాజు? రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును. రాజు అనగా భారాను భరించువాడు, తన ప్రజలను నడిపించేవాడు, తన ప్రజల యొక్క భారాన్ని భరించువాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ముందుగా ఉండి నడిపించువాడు. ఆయన మనల్ని అంతవరకు నడిపిస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు. శత్రు వేసిన ప్రాకారములను పడగొట్టి అందులో మనకి జయాన్నిచ్చేవాడు. గనక దేవుడే మనకు రాజై, దేవుడే మనకు నాయకుడై, దేవుడే మనకు ముందు నడిచేవాడై, ఈ నెలంతా గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. ఆయన కృప మనందరికీ తోడైండునగాక, ఆయన కరుణ మనకు తోడైండునగాక. ఈ నెల మొదటి దినం మొదలుకొని చివరి వరకు ప్రభువే మనందరి నడిపించునగాక. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజలను ప్రభు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే నాతో ప్రార్థనలోకి ఇచ్చండి. ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా. ఆకాశమందు ఆసీనుడవై భూమి జరుగుచున్న ప్రతి కార్యాన్ని తొంగుచూచుచున్న దేవుడు స్తోత్రాలు. ప్రభా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని, విడవని నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నా. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘాన్ని బలపరచమని వేడుకుంటున్నాను. ప్రభువా, నీ సేవ చేయించిన దైవజనులందరినీ, భక్తులందరినీ బలపరిచి వాడుకోమని వేడుకొచ్చున్నాను. తండ్రి, దేశంలో కలవరాన్ని, అలజడిని కలుగు చేస్తూ, ఆందోళన కలుగు చేస్తున్న ఈ కరోనా వైరస్ నుండి దేశానికి విడుదల, మా రాష్ట్రానికి విడుదల, మా పట్టణానికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మాస్క్ లేని దేశంగా దేశ ప్రజలందరినీ దర్శించమని అడుగుతున్నాను. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తారు. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవుడు గనక యేసుక్రీస్తు నామములో నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. రోగంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, పాపులకు రక్షణ ఇవ్వండి,
రక్షణ పొందిన వారు పడిపోకుండా నీ కొరకు నిలుచున్నట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ మనవులు మీ సన్నిధికి చేర్చుకోండి. ఈ నెలంతా మీరు తోడయండి, నీ గొప్ప కార్యం జరిగించండి. యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం దేవుని మాటలు విన్న వారికి, ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించునగాక.